కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భం కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను అపొస్తలుడైన పౌలు ఎలా మాట్లాడుతున్నాడంట కొంచెము నా మాటలు మీకు అవివేకంగా అనిపించవచ్చు ఎందుకు అంటే నిజం చాలా సందర్భాల్లో అవివేకంగానే అనిపిస్తది సత్యం చేదుగా ఉంటది అబద్ధం తీయగా ఉంటది ప్రపంచానికి ఎక్కువ శాతం మందికి అబద్ధం అంటే బాగా ఇష్టం అబద్ధంలో నివసించే వాళ్ళకి నిజాన్ని చెప్పడం అవివేకములాగా అనిపిస్తది వీడికి బ్రతకడం చేత కాదా అనేటట్టుగా అనిపిస్తది ఎందుకంటే సమాజమంతా ఒకవైపు వెళ్తూ ఉంటే వీడేంటి గుంపుకి ఎదురు వెళ్తున్నాడు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అనేటట్టుగా అనిపిస్తది కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నా మాటలు అవివేకంగా అనిపిస్తాయి మీకు ఎందుకంటే సత్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కొరింథీయులు అసత్యానికి లోనై సత్యాన్ని విడిచిపెట్టి అసత్యమును బ్రతుకుతున్నారు అలాంటి వారికి పౌలు సత్యాన్ని చెబుతున్నాడు కాబట్టి అవివేకిగా కనిపించే అవకాశం ఉంది నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అపొస్తలుడైన పౌలులో ఉన్నటువంటి భారం ఏంటంటే దేవాసక్తి ఏ ఆసక్తి దేవాసక్తి ఆయనలో దేవుని పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆ దేవుని కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అదే కొరింథీ సంఘానికి వచ్చినటువంటి వ్యక్తులు సంఘాన్ని దేవుని వైపు మళ్లించకుండా సంఘాన్ని తమ వైపు మళ్లించుకుంటున్నారు కాబట్టి వ్యక్తులని అభిమానిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి అలాంటి వారికి దేవాసక్తి కలిగినటువంటి పౌలు మాటలు అవివేకంగా అనిపిస్తాయి కనుక నన్ను సహించండి అంటున్నాడు పౌలు రెండవ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసుతని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అపొస్తలుడైన పౌలు కొరింథ సంఘాన్ని క్రీస్తు అనే ఒక్కడే పురుషునికి కన్యకునుగా సమర్పించాలని కన్యకునుగా కొరింథీ సంఘాన్ని క్రీస్తు అనే పురుషుడు సమర్పించాలని ప్రదానం చేశాడంట ప్రదానం జరిగింది ఇంకా పెళ్లి జరగలే పెళ్లికి ముందు జరిగేదాన్ని ప్రదానం అంటారు మరియమ్మకు యోసేపుకి ప్రదానం జరిగింది అయితే వారు పెళ్లి తర్వాత ఏకము కాకమునుపు మరియమ్మ పరిశుద్ధాత్మ దేవుని వలన గర్భవతిగా ఉండెను అని వ్రాయబడింది అలా కొరింథీ సంఘాన్ని క్రీస్తు అనే పురుషుడికి ప్రదానం చేశాడంట ఇంకా పెళ్లి జరగలే ప్రదానం చేశాడంట అయితే ఈ ప్రదానం నుంచి ఈ పెళ్లి వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే కొంతమంది వచ్చారు బయట నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుతున్నాను కొంతమంది వచ్చారంట వాళ్ళు క్రీస్తుకు ప్రదానం చేయబడి ఉన్నటువంటి ఆ సంఘాన్ని మానసికంగా చెరిచారంట మానసికంగా చెరిచి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి పక్కకు తీసుకుని వచ్చారంట సంఘాన్ని ఎలాగైతే అపవాది హవ్వను మోసపరిచిందో ఏదేను తోటకు బయటికి వారిని తీసుకుని వచ్చిందో
వారిని శాపాలకు గురిచేసిందో వారికి మరణాన్ని కొని తెచ్చిందో అలా ఈ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు క్రీస్తులో నుంచి సంఘాన్ని పక్కకు తీసుకుని వచ్చారంట మానసికంగా చెరిచారంట మూడవ వచనం సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవులేమో అని భయపడుచున్నాను. నిజంగా దేవాసక్తి కలిగినటువంటి దైవజనుడికి భయం ఏమైపోతుందో సంఘం క్రీస్తుని విడిచిపెడుతుందేమో అనే భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. నాలుగవ వచనం ఏలయనగా ఎందుకు అంటే వచ్చినవాడు ఎవడైనను వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. ఆయన భయం ఏంటి? మేము ప్రకటించని మరి ఒక యేసును ప్రకటిస్తాడేమో. రెండు, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ఆత్మను కాకుండా మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను అని మాట్లాడుతున్నాడు. మూడు విషయాలు పరిచయం చేశాడు. వచ్చినవాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటిస్తాడు, మీరు పొందని మరి ఒక ఆత్మను పొందుతారు, మీరు అంగీకరించని మరి ఒక సువార్తను అంగీకరిస్తారు. సువార్తలు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒక సువార్త అపోస్తలులు ప్రకటించిన సువార్త, రెండవ సువార్త అపోస్తలుల సువార్తను చెడగొట్టే సువార్త. ఆత్మలు ఎన్ని రకాలు? ఆత్మలన్ని రెండు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మదేవుడు, రెండు పరిశుద్ధాత్మదేవుని పేరుతో చలామణి అవుతున్నటువంటి భ్రష్టాత్మ. యేసు ప్రభులు ఎంతమంది? ఇద్దరు. ఒకటి పాపుల రక్షణార్థమై సిలువ ప్రాణం పెట్టిన యేసు ప్రభు, రెండు యేసు ప్రభు లాంటి స్వరూపం కలిగి పాపముతో ఏమాత్రం నిమిత్తం లేనటువంటి మేలును ప్రకటించేటువంటి యేసు ప్రభు. పౌలు భయం ఏంటంటే మేము ప్రకటింపని మరి ఒక యేసును వాళ్ళు ప్రకటిస్తారు వచ్చిన వాళ్ళు, మీరు ఆ యేసు ప్రభు నమ్ముతారు, రెండు మీరు పొందని ఆత్మను వాళ్ళు ప్రకటిస్తారు, మీరు ఆ ఆత్మను పొందుతారు, మూడు మీరు అంగీకరించిన సువార్త కాకుండా మరో సువార్తను వాళ్ళు ప్రకటిస్తారు, మీరు దాన్ని అంగీకరిస్తారు. దేవుడు అన్నాడు ఆ వృక్ష ఫలాన్ని మీరు ఎప్పుడైతే తింటారో మీరు మరణిస్తారు. అపవాది చెప్పింది మీరు చావనే చావరు. ఒకటే పండు, రెండు వివరణలు. పండు ఒకటే, రెండు వివరణలు. ఒక వివరణ మీరు చనిపోతారని దేవుడిచ్చాడు, రెండవ వివరణ మీరు చావనే చావరు, సరికదా దేవుళ్ళు అవుతారు. ఇప్పటికీ క్రైస్తవ్యంలో 100 మంది క్రైస్తవులు ఉన్నారనుకుంటే అందులో 99 మందికి తెలియనటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1960 ఎప్పుడు? 1960 అంటే నేటికి 60 సంవత్సరాల క్రితం, నేటికి 60 సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక డినామినేషన్ ప్రారంభమైంది. దాని పేరు చరిస్మాటిక్ మూమెంట్ అంటారు. చరిస్మాటిక్ మూమెంట్ అంటే పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించేటువంటి 9 కృపావరాలు ఉన్నాయి కదా, ఆ 9 కృపావరాలు మనం అనుభవించాలి, మనం ప్రదర్శించాలి అనేటువంటి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మూమెంట్ ఉద్యమం, చరిస్మాటిక్ మూమెంట్. మనకు బాగా అర్థం కావాలంటే ది పెంటికోస్టలిజం అని అంటారు దాన్ని, ది పెంటికోస్టలిజం అంటారు. ఎప్పుడు ప్రారంభమైంది ఇది?
ది పెంటికోస్టలిజం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1960, నేటికి 60 సంవత్సరాల క్రితం. 1960 ముందు ఈ పెంటికోస్టలిజం లేదా? మీకు అర్థమవుతుందో అర్థం కాలేదు. 1960లో పెంటికోస్టలిజం ప్రారంభమైంది, నేటికి 60 సంవత్సరాల క్రితం అని చెప్పారు. మరైతే 1960 కంటే ముందుగా ఈ పెంటికోస్టలిజం లేదా చరిస్మాటిక్ మూమెంట్ అనేది లేదా? లేదా? లేదు. అంటే ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి దుర్బోధ ఈ పెంటికోస్టలిజం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి వివరించి చెబుతాను. హోసన్నా మినిస్ట్రీ కానీ, ది బైబుల్ మిషన్ కానీ, లూథరన్ కానీ, ది పెంటికోస్ట్ కానీ, పెంటికోస్ట్ కానీ, ఇండియన్ పెంటికోస్ట్ కానీ, సిలోన్ పెంటికోస్ట్ కానీ, ఇండిపెండెంట్ పెంటికోస్ట్ కానీ, ఇలా రకరకాల రూపాల్లో దర్శనమిస్తున్నటువంటి ఈ పెంటికోస్టలిజం అనేది పుట్టి నేటికి 60 సంవత్సరాలు అవుతూ ఉంది. దీనితో వచ్చిన సమస్య ఏంటంటే, 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుతున్నాను అని పౌలు 1వ శతాబ్దంలో తన భయాన్ని వెల్లడి చేశాడు. యేసు ప్రభు విత్తనాలు నాటాడంట, గోధుమ విత్తనాలు నాటాడంట, సేవకులకి అప్పగించి తాను వెళ్ళిపోయాడు. సేవకులు పడుకుని నిద్రపోతున్నారంట. ఆ రాత్రి దుష్టుడు వచ్చి ఆ గోధుమల మధ్యలో ఏం చేశాడంట, గురుగులు విత్తి వెళ్ళిపోయాడంట. యేసుప్రభు వేటిని విత్తాడు? గోధుమల్ని. దుష్టుడు ఏం చేశాడు, ఆ గోధుమ గింజల్ని పెకలించలే, ఆ గోధుమ చెట్లని పెకలించలే. ఒకవేళ దుష్టుడు వచ్చి ఆ గోధుమ గింజల్ని, గోధుమ మొక్కల్ని పెకలించి ఉంటే యేసుప్రభు మరలా గోధుమలు నాటి చుట్టూ కంచె వేసి పగలంతా కాపలా కాసేటువంటి సేవకుల్ని, రాత్రిపూట మీరు నిద్రపోతే రాత్రిపూట మేలుకునే వేరొక సేవకులను కూడా నియమిస్తాడు, సాగు చేస్తాడు. కాబట్టి ఈ గోధుమల్ని అస్సలు కలిగి పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా దుష్టుడు చేసిన పని ఏంటంటే, ఆ గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు. అపవాది పని గురుగులు విత్తడం. గురుగు అంటే తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం, తప్పుడు భక్తి విధానం, వాక్యాన్ని వక్రీకరించడం. దేవుడు ఏదైతే అవును అంటాడో దాన్ని కాదు అని చెబుతాడు. దేవుడు ఏదైతే కాదు అంటాడో దాన్ని అవును అని చెబుతాడు. దేవుడు మంచి అంటే వీడు చెడు అంటాడు, దేవుడు చెడు అంటే వీడు మంచి అంటాడు, దేవుడు తీపి అంటే వీడు చేదు అంటాడు, దేవుడు చేదు అంటే వీడు తీపి అంటాడు. ఆయన గోధుమలు నాటితే వీడు గురుగులు నాటాడు. ఈ పెంటికోస్టలిజం అన్నది ఎలాంటి గురుగు అనేది మనకు అర్థం కావాలి. పౌలు అంటున్నాడు, వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. వచ్చిన వాడెవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు ఎవరు? కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులు సూచక్రియలు అడుగుతున్నారంట, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని అడుగుతున్నారు అంట, అయితే మేము సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నాము. ఈరోజు అంటే 1960కు ముందు సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించబడ్డాడు. 1960 కంటే ముందుగా మిషనరీలు కానీ, క్రైస్తవ హతసాక్షులు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవ కొరకు తమ జీవితాన్ని, తమ ఆస్తులని,
త్యాగం చేసినటువంటి గొప్ప గొప్ప సేవకును ప్రకటించింది ఎవరిని అంటే సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు, సిలువ మీద మరణించాడు. ఆయన ఆయన దగ్గరికి రండి మీకు పాప క్షమాపణ అని ప్రకటించారు. ఎప్పుడైతే ఇలా ప్రకటించడం ప్రారంభించారో ఆ మాట విన్న వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేది. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే రక్షణ, మా మతాల్లో రక్షణ లేదా, మేము నరకానికి వెళ్తామా, యేసు ప్రభువైన పాపాలు క్షమించేది అనేటట్టుగా కోపగించుకొని వాళ్ళను కొట్టడము, చెరసాల్లో వేయడము, వారిని హింసించడము, వారిని చంపడం జరిగింది. అయితే 1960వ సంవత్సరం నుంచి సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు కాకుండా మేలును చేసే యేసు ప్రభు ప్రకటించబడడం ప్రారంభించాడు. మరోసారి చెబుతున్నాను, 1960 నుంచి మేలును చేసే యేసు ప్రభు ప్రకటించబడడం ప్రారంభించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకోండి, మీకు పిల్లలనిస్తాడు, మీకు ఆస్తినిస్తాడు, మీ రోగాలు బాగవుతాయి, మీకు ఆస్తి కలిసి వస్తుంది, మీ ఇబ్బందుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు దయ్యాలు పోతాయి. యేసు ప్రభు నమ్ముకోండి, మీకు ఏం కావాలంటే అవి ఇస్తాడు. కొత్త యేసు ప్రభు వచ్చాడా? 1960 నుంచి కొత్త యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు పెంటెకోస్టల్ మినిస్ట్రీ వారి వలన. గలతీయులకు రాసిన పత్రిక 1:6 నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అది మరి ఒక సువార్త కాదు, అది ఏ సువార్త అంటే క్రీస్తు సువార్తను చెరిపే సువార్త. అది ఏ సువార్త అంటే క్రీస్తు సువార్తను చెరిపే సువార్త. 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడమును గాక. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను పరలోకము నుంచి దేవదూత వచ్చి చెప్పినా సరే అతడు శాపగ్రస్తుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మారిపోయాడు, మార్చేశారు. ఎలా మార్చారు యేసు ప్రభునంటే, కొరింథీయులకు రాసిన 1:15, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. 1960వ సంవత్సరానికి ముందు ఆనాటి క్రైస్తవ దైవజనులు, క్రైస్తవ నాయకులు సమాజాన్ని, సమాజంలో ఉన్నటువంటి పాపాత్ములని ప్రభువైన యేసుక్రీస్తులో పాప క్షమాపణ పేరుతో క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులుగా మార్చే ప్రయత్నం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి సమాజాన్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 1960వ సంవత్సరం నుంచి ది పెంటెకోస్టల్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి, పెంటెకోస్టల్ మూమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి సంఘం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి పాపక్షమాపణ అడిగి క్రైస్తవుడిగా మారటంలే, ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిరీక్షణ ఉంచి దౌర్భాగ్యులుగా మారుతున్నారు. చెరిస్మాటిక్ మూమెంట్ కానీ పెంటెకోస్టలిజం కానీ ఏం చేసిందంటే దౌర్భాగ్యం తయారు చేయడం ప్రారంభించింది. 1960 కంటే ముందుగా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేశారు, యేసు ప్రభు శిష్యులుగా మార్చే ప్రయత్నం చేశారు. 1960 తర్వాత సువార్త కలుషితమైంది. ఏ యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు అంటే ఈ జీవిత కాలం మట్టుకే. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారు? ఈ జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు, ఈ జీవితంలో వచ్చేటువంటి అసమానతలు, ఈ జీవితంలో వచ్చేటువంటి ఎత్తుపల్లాలు, ఈ జీవితంలో వచ్చేటువంటి వ్యాధులు, అవమానాలు, నిందలు, శ్రమలు, ఈ జీవిత కాలం మట్టుకే
యేసు ప్రభువు నమ్ముకునే వారు ఎక్కువైపోయారు. ఎందుకు అంటే యేసు ప్రభు పాత్రని మార్చేశారు. సిలువ వేయబడిన యేసు ప్రభువును కాకుండా మేలును ప్రకటించి మేలును చేసేటువంటి యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. రాత్రి చాలామంది వచ్చారు, అన్నా ప్రార్థన చేయండి, అన్నా ప్రార్థన చేయండి అని. రేపు ఉదయాన్నే ప్రార్థన చేస్తాను చర్చిలో అని చెప్పారు. ఎక్కడ ఎక్కడ వాళ్ళు? ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడ్డాను. వాక్యం రుచించినటువంటి క్రైస్తవ్యం ఇక్కడే కాదు, యావత్తు క్రైస్తవ్యానికి వాక్యం అక్కర్లేదు. యావత్తు క్రైస్తవ్యానికి కొద్దిమంది మినహాయించి వాక్యం అక్కర్లేదు. వాక్యం ప్రకటించింది సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేదు, మేలు చేసే యేసు ప్రభు తీపి. మనకు తీపి కావాలన్నా చేదు కావాలన్నా ప్రస్తుత క్రైస్తవ్యానికి తీపిగా యేసు ప్రభువును మార్చింది ఎవర్రా అంటే చరిస్మాటిక్ మూమెంట్ లేదా పెంటికోస్టలిజం. 1960 నుంచి యేసు ప్రభు ఉనికిని మార్చారు. యేసు ప్రభు ముఖ చిత్రాన్ని మార్చి ప్రపంచానికి పరిచయం చేస్తే ఈరోజు ఎక్కడైనా యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు అంటే ఇబ్బందిలో ఉన్నారా, యేసు ప్రభు దగ్గరికి రండి. సమస్యలో ఉన్నారా, యేసు ప్రభు దగ్గరికి రండి. అప్పుల్లో ఉన్నారా, యేసు ప్రభు దగ్గరికి రండి. పిల్లలు లేరా, యేసు ప్రభు దగ్గరికి రండి. ఇలాంటి ప్రకటన అపోస్తలుడు ఎప్పుడూ చేయలే తమ జీవిత కాలంలో. ఇలాంటి ప్రకటన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన ఎప్పుడు చేయలే. రెండు, మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందుతారేమో అన్నాడా పౌలు. ఏంటి ఆత్మ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 అలాగే పరిశుద్ధుల సంగములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంగములన్నింటిలో దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. ఈరోజు సంఘాల్లో ఆరాధన పేరుతో జరుగుతున్నటువంటి అల్లరి అంత ఇంత కాదు. అల్లరి ఆరాధన పేరుతో లేచి చేస్తున్నటువంటి అల్లరి, పాడుతున్న పాటలు, గెంతుతున్న సింధులు, దొర్లాడుతున్న విధానం, కేకలు అల్లరి కాదా? మనం ఆరాధన అని పేరు పెట్టాం, బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఏంటి అల్లరి, ఏంటి అల్లరి? ఆరాధనని అల్లరిగా మార్చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు లోకానికి? యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళి ఆదరణకర్తని పరిశుద్ధాత్మదేవుని పంపిస్తానని యేసుప్రభు చెబుతున్నాడు. ఎందుకంట ఆయన 8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మదేవుడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు వస్తే యేసుప్రభు పంపించిన పరిశుద్ధాత్మదేవుడు కాదు నేను మాట్లాడుతున్నది. 1960 ప్రారంభమైనటువంటి పెంటికోస్టలిజం వాళ్ళు పరిచయం చేసినటువంటి పరిశుద్ధాత్మదేవుడు ఎవరు అంటే గట్టిగా కేకలు వేసి, గట్టిగట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగట్టిగా అరుస్తూ, కిందపడి దొర్లుతూ, షాబా రే బా లాబా లాబా అని గట్టిగా అరుస్తున్నారే ఆ పరిశుద్ధాత్మదేవుడు. యేసుప్రభు చెప్పిన పరిశుద్ధాత్మదేవుడు ఎవరు? లోకమును పాపమును గూర్చి తీర్పును గూర్చి నీతిని గూర్చి ఒప్పుకొన చేయను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన నీళ్ళలో ఉండగానే ఆకాశం నుంచి పావురాకారంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద రాలాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే
గట్టిగా కేకలు వేసి గట్టి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేస్తూ కిందపడి దొర్లుతూ షాబా రీ బా లా 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 అని అన్నాడా? మరి యేసు ప్రభు చేయనటువంటి పిచ్చి చేష్టలు ఈరోజు ఆయన పేరిట సంఘంలోనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కిందపడి దొర్లారా, చప్పట్లు కొట్టారా, కేకలు వేశారా? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వస్తే అక్కడ వ్రాయబడిన మాట మీరు చూడండి, అపోస్తల కార్యములు 2:11 వచ్చిన క్రేతీయులు అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. పరిశుద్ధాత్మదేవుడు వస్తే దేవుని గొప్ప కార్యాలని వివరించారంట అర్థమయ్యేటట్టుగా. పరిశుద్ధాత్మదేవుడు వస్తే దేవుని గొప్ప కార్యాలని వివరిస్తాడు. అరవడు, కేకలు వేయడు, అరవడు, కేకలు వేయడు, స్పష్టంగా ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా దేవుని గొప్ప కార్యాలు వివరించారంట అపోస్తలుడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు వస్తే గంగమ్మ జాతరలో పూనకం వచ్చినట్టుగా ఊగుతున్నారు, కేకలు వేస్తున్నారు, దొర్లుతున్నారు, పరిశుద్ధాత్మదేవుడు అని పేరు పెడుతున్నారు. అలా యేసుప్రభు పంపించినటువంటి పరిశుద్ధాత్మదేవుని బెక్కిరిస్తున్నారు. మనం చూడటం లేదా? దేవుడు సమాధానానికి కర్త, అల్లరి కర్త కాడు కదా. మరి ఈరోజు పరిశుద్ధాత్మదేవుని పేరుతో అల్లరి జరగటం లేదా? దానికి ఆరాధన అని పేరు పెట్టలేదా? డ్యాన్సులు వేయటం లేదా? సింధులు వేయటం లేదా? ఎందుకు అంటే ఆత్మతో ఆరాధిస్తున్నాం. ఒకవేళ అదే కనుక ఆత్మతో ఆరాధించడం అయితే సినిమా థియేటర్లో దీనికి మించిన ఆరాధన జరుగుతూ ఉంది. ఒకవేళ ఇదే కనుక ఆత్మతో ఆరాధన అయితే గట్టిగా మ్యూజిక్ కొట్టి గట్టిగట్టిగా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ కిందపడి దొర్లుతూ కేకలు వేస్తూ పూనకు వచ్చినట్టుగా ఊగిపోవడమే పరిశుద్ధాత్మదేవుని ఆరాధన అయితే చర్చిలో కంటే సినిమా థియేటర్లో ఎక్కువగా జరుగుతుంది ఆరాధన. చర్చిలో కంటే బ్రాందీ షాపు దగ్గర ఎక్కువ జరుగుతుంది ఆరాధన. 1960 నుంచి పరిశుద్ధాత్మదేవునికి డెఫినేషన్ మార్చేశారు పెంటికోస్టలిజంలో, చరిస్మాటిక్ మూమెంట్లో. మూడవదిగా అపోస్తలుడైన పౌలు భయపడిన విషయం, మేము ప్రకటించని మరి యొక్క సువార్తను ప్రకటిస్తారేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త ఏంటి? ఇంతకీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతనే. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారం చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం మూడవ దినాన తిరిగి లేచాడు. ఇది సువార్త, బైబిల్ చెప్పినటువంటి సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి లేచిన తరువాత శిష్యులను పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఎవరైతే నా మరణ సమాధి పునరుద్ధానాలను నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో వారు రక్షణ పొందుతారు, ఎవరైతే నా మరణ సమాధి పునరుద్ధానాలను ఎగతాళి చేస్తారో, పట్టించుకోరో, నమ్మరో, వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు. ఈరోజు సువార్త ఏంటి? యేసుప్రభు దగ్గరికి రండి, మీకేం కావాలంటే అది ఇస్తాడు. మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత నాకు ఫలానా ఇవ్వు, నాకు ఫలానా ఇవ్వు, నాకు ఫలానా ఇవ్వు అంటే కుదరదు. మెడికల్ షాప్ వాడు ఏమంటాడు అంటే, చీటీ ఎక్కడ, డాక్టర్ రాసిన చీటీ ఎక్కడ, ప్రిస్క్రిప్షన్ ఎక్కడ, ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు ఇస్తాడు. మన భారతదేశంలో మనం డబ్బిస్తే ఏ మందైనా ఇస్తున్నారు, కానీ విదేశాల్లో అలా ఇవ్వరు. ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వరు, 1,00,000 ఇచ్చినా కూడా ఇవ్వరు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక్క ట్యాబ్లెట్ కూడా మనం తెచ్చుకోలేము బయట దేశాల్లో. భారతదేశంలో డబ్బు ఉండాలే కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు. పేషెంట్ వెళ్ళి కాదు అడగాల్సింది, నాకు ఆ మాత్ర ఇవ్వు, ఈ మాత్ర ఇవ్వు, ఈ ఇంజెక్షన్ ఇవ్వు అని డాక్టర్ చెప్పాలి, ఈ మాత్ర తెచ్చుకో, ఈ ఇంజెక్షన్ తెచ్చుకో అని. సువార్తీకుడు నీకేం కావాలి,
నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి అని అడగకూడదు. యేసు ప్రభు ఏం చెప్పమన్నాడో చెప్పాలి. మరోసారి చెబుతున్నాను, నేను సువార్థికుడినైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాపాల కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన దగ్గరికి రా, మారు మనసు ముందు పాప క్షమాపణకై వేడు, బాప్తిసం తీసుకో, నీవు రక్షించబడతావు, పరిశుద్ధాత్మ దేవుడనే వరం ఇవ్వబడుతుంది, పరిశుద్ధంగా జీవిస్తావు, నూతన జీవితాన్ని అనుభవిస్తావు, రేపు పరలోకంలో చేర్చబడతావు. ఇది కదా సువార్త అంటే. ఈరోజు అలా లేదు. యేసుప్రభు నమ్ముకో, నీకేం కావాలి నీకేం కావాలి, యేసుప్రభు నమ్ముకో, నీకేం కావాలి యేసుప్రభు నమ్ముకో, నీకు పలానా ఇస్తాడు యేసుప్రభు రా. తాయిలాలు పంచి పెడుతున్నారు, తాయిలాలు పంచి పెడుతున్నారు యేసుప్రభు పేరుతో. మరి ఒక సువార్త వచ్చింది 1960 నుంచి ఈరోజు సర్వ ప్రపంచానికి వ్యాపించింది, సర్వ ప్రపంచానికి వ్యాపించింది. ఎవరికి తెలియలే 1960 కంటే ముందు ఉన్నటువంటి క్రైస్తవ్యానికి, 1960 తర్వాత చెరిస్మాటిక్ మూమెంట్ పెంటికోస్టలిజం వచ్చిన తర్వాత క్రైస్తవ్యం ఎంత ప్రశ్న పట్టిందో 99% మందికి తెలియదు. వాళ్ళది ఆ డినామినేషన్ ఏంటి వాళ్ళు అలాగే ఆరాధిస్తారు, వీళ్ళది ఈ డినామినేషన్ ఏంటి వీళ్ళు ఇలాగే ఆరాధిస్తారు. ఏ డినామినేషన్ ఏదైతే ఏంటండి, అందరం ఆ యేసు ప్రభునే కదా. ఎవరు ఎక్కడికి వెళ్తే ఏముందండి, అందరం ఆ యేసు ప్రభునే కదా నమ్ముకున్నాం. ఎవరు ఎలా బోధిస్తే ఏముందండి, అందరం ఆ యేసు ప్రభునే కదా నమ్ముకున్నాం. బైబిల్ అలా చెప్పలే. పరిశుద్ధులకు ఒక్కమారే అప్పగించబడిన పరిచర్య నిమిత్తము వాక్యము ఒక్కటే అందరికీ. ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు పరిచర్య చేస్తే ఇక ఈ బైబిల్ ఎందుకు, అనవసరం కదా. పరిశుద్ధులకు ఒక్కమారే అప్పగించబడిన పరిచర్య నిమిత్తము వాక్యము నిమిత్తము మీరు పోరాడాలి, మనం పోరాడాలి అని యూదా చెప్పాడు, జాగ్రత్త చెప్పాడు. మేము ప్రకటించని మరి ఒక యేసు, మీరు పొందని మరి ఒక ఆత్మ, మీరు అంగీకరించని మరి ఒక సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులు చేయని స్వస్థతలు 4వది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులు చేయని స్వస్థతలు. ఒకసారి యేసుప్రభు చేసినటువంటి స్వస్థతలు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 10:7 నుంచి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. యేసు ప్రభు అపోస్తలను పంపిస్తూ వాళ్లకు అధికారం ఇచ్చి, వాళ్ళకు అధికారం ఇచ్చి పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. ప్రకటన ఏంటి, స్వస్థతలు కాదు, ప్రకటన పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటన చేయండి. నోటితో చెప్పండి, నోటితో అద్భుతాల గురించి చెప్పకండి, నోటితో స్వస్థత గురించి చెప్పకండి. నోటితో ఏం చెబుతారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటన చేయండి. చేతల్లో ఏం చేస్తారు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, చెయ్యండి చేతల్లో, రోగుల్ని స్వస్థపరచండి, చెప్పకండి చెయ్యండి, చనిపోయిన వారిని లేపండి చేతలతో చేయండి, దయ్యాలని వెళ్ళగొట్టండి చెయ్యండి, కుంటి వారికి కాళ్ళివ్వండి, గుడ్డి వారికి కళ్ళివ్వండి, మూగవారికి నాలుకివ్వండి, చెవిటి వారికి చెవులు ఇవ్వండి. ఇవన్నీ చేసేవి వీటి గురించి చెప్పకండి. ఏం చెబుతారు, పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పండి. ఏం చేస్తారు, మిగిలినవి చెయ్యండి. చేసేదానికి చెప్పేదానికి తేడా తెలుసా. నేను మీ ఇంటికి వచ్చారనుకోండి మధ్యాహ్నం, ఏం చేస్తారు, భోజనం పెట్టండి, భోజనం గురించి మాట్లాడకండి, భోజనం పెట్టండి, వేరే మాటలు మాట్లాడండి, నా యోగక్షేమాల గురించి మీ పరిస్థితుల గురించి మాట్లాడండి, భోజనాన్ని వడ్డించండి చేయండి, వడ్డించండి తింటాను. ఇది చేతలతో చేసేది, మాటలతో చెప్పేది కాదు. తేడా అర్థమైందా, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటన చేయండి నోటితో,
చేతలతో రోగులను బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి, ఇవి చేయండి. ఈరోజు చేసే వాటి గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడవలసిన విషయాన్ని గంగలు కలిపేశారు. వినాయక చవితి వినాయకుడిని నిమజ్జనం చేస్తారే, అలా నిమజ్జనం చేశారు. దేన్ని? పరలోకరాజ్య ప్రకటనని నిమజ్జనం చేశారు. చేయండి అన్న వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇవి నిజమైన అద్భుతాలు. యేసుప్రభు అధికారం ఇస్తే చేసిన అద్భుతాలు. యేసుప్రభు ప్రతి విధమైన రోగాన్ని బాగు చేశాడు. ఏదైనా రోగం యేసుప్రభు బాగు చేయలేనిది మనకు చరిత్రలో కనిపించిందా? ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడ్డారు. ఇక్కడే నిలవబడి నీవు వెళ్ళు, నీవు కోరుకున్నది నీకు జరిగిందంటే ఇదే సమయానికి అక్కడ బాగుపడ్డాడు. ఏ సమయానికి బాగుపడ్డాడు? యేసుప్రభు ఇక్కడ ఏ సమయంలో చెప్పాడో అదే సమయానికి బాగైంది. అక్కడ ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన బలహీనతని, ప్రతి విధమైన దయ్యాన్ని, ప్రతి దానిని యేసుప్రభు బాగు చేశాడు. ఒరిజినల్ స్వస్థతలు ఇవి, ఒరిజినల్ అద్భుతాలు ఇవి. ఈరోజు కూడా స్వస్థత సభలు పెడుతున్నారు. ఈరోజు కూడా స్వస్థ సభలు పెడుతున్నారు. ఏ స్వస్థత సభలోనైనా కుంటివాడికి కాళ్ళు వచ్చినట్టుగా చరిత్ర ఉందా? ఏ స్వస్థత సభలోనైనా గుడ్డివాడికి కళ్ళు వచ్చినట్లుగా చరిత్ర ఉందా, రుజువు ఉందా? ఏ స్వస్థత సభలోనైనా మూగవాడికి నాలుగు వచ్చినట్లుగా రుజువు ఉందా? ఏ స్వస్థత సభలోనైనా చనిపోయిన వాడు బ్రతికినట్టుగా రుజువు ఉందా? ఏ స్వస్థత సభలోనైనా కుష్ఠవాడికి చర్మం బాగుపడిందన్నటువంటి రుజువు ఉందా? నగేష్ అని చెబుతూ వచ్చాడు. అన్న కొడుకు బాగలేక తిరగనటువంటి స్వస్థత బోధకులు లేడు. ఈ దహించగ్ని థామస్ కానీ ఐజక్ కానీ అందరి దగ్గరికి వెళ్ళాడంట, ఎవ్వరు బాగు చేయలే. ఎందుకు బాగు చేయలే? బాగు కాదు. 1960 నుంచి ప్రారంభమైన భ్రష్టత్వం ఇది, భ్రష్టత్వం ఇది. మోసం చేసేటువంటి స్వస్థతలు, మోసపూరితమైన అద్భుతాలు, మోసపూరితమైన సూచక్రియలు. అపోస్తలుల తరువాత ఇప్పటి వరకు 98 నుంచి ఇప్పటి వరకు, 98 చివరి అపోస్తలుడు చనిపోయాడు, క్రీస్తు శకం 98 నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క వ్యక్తి కూడా కాళ్ళు రాలేదు. ఒక్కడంటే ఒక్కడికి కూడా కళ్ళు రాలేదు. ఒక్కడంటే ఒక్కడికి కూడా చెవులు రాలేదు. ఒక్కడంటే ఒక్కడికి కూడా నాలుక రాలేదు. చనిపోయిన వ్యక్తి బ్రతుకలేదు, కుష్ఠవాడు శుద్ధుడు కాలేదు, నిజమైన దయ్యాలు వెళ్ళగొట్టబడలేదు. మరేం జరిగాయి అనంటే, ఈ 1960 నుంచి, ఈ 60 సంవత్సరాల క్రితం నుంచి కడుపులో గడ్డలు గరిగాయి. ఏం గరిగాయి? కడుపులో గడ్డలు గరిగాయి. ఆడబిడ్డ పుడుతుందని స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మగబిడ్డ పుట్టాడు. పిల్లలే పుట్టరన్నారు, పిల్లలు పుడుతున్నారు. కిడ్నీలో రాళ్ళు గరిగాయి. ప్రాక్టీస్ చేయించి డ్రామా దయ్యాలు ఉంటాయి కదా, ఆ దయ్యాలు పోతున్నాయి. నకిలీ స్వస్థతలు, నకిలీ అద్భుతాలు విజృంభించే 1960 నుంచి పెంటికోస్టలిజం పేరుతో, చెరిస్మాటిక్ మూవ్మెంట్ పేరుతో. మొన్న హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన అబ్రహాం అనే వ్యక్తి ఒక మీటింగ్ పెట్టాడు మా ప్రాంతంలో. స్వస్థత మహాసభలు ఏంటి పేరు? స్వస్థత మహాసభలు. నేను ఈ వేదిక ముఖంగా పాస్టర్ అబ్రహాం గారికి చేస్తున్న మనవి ఏంటంటే, అబ్రహాం గారు చాలా మంచిది స్వస్థత మహాసభలు పెట్టారు, సమాజాన్ని బాగు చేయడం చాలా మంచిది. అయితే ఆ స్వస్థత మహాసభల కంటే ముందుగా ఏం చేస్తారు అంటే, మీ తోటి సేవకుడైనటువంటి ఫ్రెడ్డిపాల్ అనే పాస్టర్ గారు ఉన్నారే, ఫ్రెడ్డిపాల్ అనే పాస్టర్ గారు, ఆయనకు బోన్ క్యాన్సర్ అంట కదా,
చెప్పారు నాకు కొంతమంది, బోన్ క్యాన్సర్ అని చెప్పారు నాకు కొంతమంది. ఆ బోన్ క్యాన్సర్ని బాగు చేసి తరువాత సమాజాన్ని స్వస్థపరిస్తే బాగుంటుంది, అంతే కదా. ఇప్పుడు నాతో పాటు నా కొడుకు తమ్ముడు వచ్చారు, వీళ్ళిద్దరికీ ఆరోగ్యం బాగలేక వీళ్ళిద్దరు మంచాన పడి నేను ఈ చింతలపాలెంలో స్వస్థత మహాసభ పెట్టాననుకో, వీళ్ళిద్దరికి నేను అన్యాయం చేసిన వాడిని కాదా? నన్ను అంటిపెట్టుకొని నాతో పాటు ఉండి వీళ్ళు మంచంలో పడి బాగాక, కానీ నేను మాత్రం వీళ్ళను వదిలిపెట్టేసి చింతలపాలెంలో స్వస్థత మహాసభ అని పెడితే నాకంటే అన్యాయస్తుడు ఉంటాడా? ఈ లాజిక్ ప్రకారంగా, ఈ ధర్మం ప్రకారంగా పాస్టర్ అబ్రహాం గారు దయ ఉంచి మొట్టమొదట ఆయన మర్చిపోయి ఉంటాడు, ప్రెట్టిపాల్ అనే సహోదరుడికి ఉన్నటువంటి బోన్ క్యాన్సర్ను మొట్టమొదట బాగు చేసి స్వస్థపరిచి అటు తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఏ రోగాన్నైనా బాగు చేయొచ్చు, మంచిదే. క్యాన్సర్ పోతుందా ప్రార్థన చేస్తే? క్యాన్సర్ పోతుందా? స్వస్థత సభల్లో క్యాన్సర్ పోదు, స్వస్థత సభల్లో ఎయిడ్స్ పోదు, స్వస్థత సభల్లో కాలు రావు, స్వస్థత సభల్లో కళ్ళు రావు, స్వస్థత సభల్లో చనిపోయిన వాడు బ్రతకడు, స్వస్థత సభల్లో నిజమైన దయ్యాలు పోవు. డ్రామా దయ్యాలు కాదు, నిజమైన దయ్యాలు, నిజమైన దయ్యాలు పోవు. నిజమైన దయ్యాలు ఎలా ఉంటాయంటే, గెరాసైన్ ప్రాంతంలో 2000 దయ్యాలు పట్టున్నాయి చూస్తారు, అది నిజమైన దయ్యం. యేసు ప్రభు ఎంతసేపు మాట్లాడాడు దాంతో? యేసు ప్రభు సేనాల దయ్యంతో ఎంతసేపు మాట్లాడాడు? నీ పేరేంటి? ఎందుకు అడిగాను తెలుసా? ఈయనకు తెలియదు కాదు, పక్కన ఉన్న వాళ్ళకి తెలియాలి ఎవరిని వెళ్ళగొడుతున్నాడో. ఈయనకు తెలియదు కాదు, తెలుసుకోవాలని కాదు, పక్కన ఉన్న వాళ్ళకి ఈ వ్యక్తులు ఎన్ని దయ్యాలు ఉన్నాయి, నేను ఒక మాట సెలవిస్తే ఇన్ని దయ్యాలు ఏమవుతాయో చూడండి అని పక్కన వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు సువార్త గ్రంథాన్ని వ్రాయాలి, సర్వప్రపంచానికి చాటాలి అని అడిగాడు. అడిగితే సేనా సైన్యం మేము, అంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు యేసు ప్రభు. వెళ్ళిపో, వెళ్ళిపోయింది కదా. ఈరోజు దయ్యం వస్తే ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పేరు, ఎందుకు వచ్చావు, ఎప్పుడు పోతావు, ఏదో చిన్ననాటి స్నేహితుడితో మాట్లాడినట్టుగా, చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తే మాట్లాడితే ఆప్యాయంగా, అలా ఆప్యాయంగా జోకులేసి మాట్లాడుతున్నారు. ఏం పేరు, ఎప్పుడొచ్చావు, ఎప్పుడెళ్తావు, దయ్యం చేత మాట్లాడిస్తున్నారు మైకులో. ఎంత అద్భుతం అంటే, ఎంత గొప్పతనం అంటే, ఇది పెంతెకొస్తు వాళ్ళకు మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఏం పేరు, మాట్లాడా చెప్పు. అప్పుడు ఆ దయ్యం గట్టిగా చెప్తుంది అందరికి వినిపించేటట్టుగా, మోటార్ దయ్యాలు, మైకులకు అలవాటు పడిన దయ్యాలు, కెమెరా లేనప్పుడు మామూలుగా ఉంటాయి దయ్యాలన్నీ, కెమెరా అటువైపు తిప్పగానే గిల 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 కొట్టుకుంటాయి. ప్రాక్టీస్ దయ్యాలు ఇవన్నీ, డ్రామా దయ్యాలు ఇవన్నీ. ఇలాంటి నకిలీ అద్భుతాలు, నకిలీ స్వస్థతలు వచ్చాయి 1960 నుంచి, చరిస్మాటిక్ మూమెంట్ పెంటికోస్టలిజం నుంచి. మరో భాష, మరో యేసు, మరో ఆత్మ, మరో సువార్త, మరో స్వస్థత, మరో భాష. పెంతకొస్త పండుగ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడారు? 16 భాషలు మాట్లాడారు. ఎన్ని భాషలు మాట్లాడారు? 16 భాషలు మాట్లాడితే ఎదురుగా ఉన్న వాళ్ళు, ఇదిగో మాట్లాడుచున్న వీరు గలిలేయులు కారా, మాట్లాడుచున్న వీరు గలిలేయులు కారా, వీరందరూ మన భాషలో దేవుని గొప్ప కార్యమును వివరించుట మనము వినుచున్నామే, ఇదేమి. అర్థమైందా? వీరందరూ మన భాషలో, మన 16 దేశాలకు సంబంధించిన భాషల్లో, 16 భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించుట వినుచున్నామే, ఇదేమి. 16 భాషల్లో మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే. ఈరోజు ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఏ భాషలో మాట్లాడుతున్నారు? షాబా రా రా లా 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 యా షాబా బాబా అని అంటున్నారు. ఏ భాష ఇది?
ఏ భాషది? వీరందరూ మన భాషలో దేవుని గొప్ప కార్యములు వివరించిన వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు అని మొదలుపెట్టి 16 భాషలు వివరిస్తే ఈరోజు ఏంటి మీరు మాట్లాడుతున్న భాష? ఎవరికి అర్థమైంది ఆ భాష? సరే, ఆ భాషలో మాట్లాడతావా? ఈ చివరి నుంచి ఈ చివరి దాకా అదే మాట్లాడు, గంట అదే మాట్లాడు, అలా మాట్లాడు, మరలా తెలుగులోకి వస్తాడు, మరలా అదే ముక్క మాట్లాడతాడు, మరలా అదే ముక్క మాట్లాడతాడు. ఈ వారం అదే ముక్క, వచ్చే వారం అదే ముక్క, చచ్చినంత వరకు అదే ముక్క మాట్లాడతావా? నువ్వు అదే మాట్లాడతావు, ఇంకొకటి అదే మాట్లాడతాడు, ఇంకొకటి అదే మాట్లాడతాడు. భాష అంటే ఒక్క లైనే ఉంటుందా? ఎవడు మాట్లాడినా అదే మాట్లాడతాడా? ఎవరికి అర్థమైంది ఆ భాష? ఎవరికి అర్థమైంది ఆ భాష? ఎందుకు రా ఇలా మాట్లాడుతున్నావంటే, మేము మాట్లాడుతున్నది మా సొంతంగా కాదు, ఇది దేవదూతల భాష. ఏ భాష? దేవదూతల భాష. దేవదూతల భాష కాదు, మనుషుల్ని కొండ గొర్రెలుగా మార్చే భాష అది. అబ్రహాము దగ్గర దేవదూతలు వచ్చారా? ఏ భాషలో మాట్లాడారు? అబ్రహాము దగ్గర దేవదూతలు వచ్చారా? ఏ భాషలో మాట్లాడారు? అబ్రహాముకు అర్థమయ్యే భాషలో మాట్లాడారు. లోతు దగ్గరికి దేవదూతలు వచ్చారా? ఏ భాషలో మాట్లాడారు? లోతుకు అర్థమయ్యే భాషలో మాట్లాడారు. దానియేలు దగ్గరికి దేవదూత వచ్చాడా? ఏ భాషలో మాట్లాడాడు? దానియేలుకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. దావీదు దగ్గర దేవదూత వచ్చాడా? అరౌనా కల్లం దగ్గర ఏ భాషలో మాట్లాడాడు? దావీదుకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. ఇలా బైబుల్ అంతట్లో దేవదూత వచ్చిన ప్రతిసారి ఎవరి దగ్గరికి వస్తున్నారో వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడారు వాళ్ళు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో మరి. దేవదూతలు బైబుల్లో ఎప్పుడు ఈ భూలోకానికి వచ్చినా వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడారు, వాళ్ళకి అర్థమైంది వీళ్ళేం చెబుతున్నారో. ఒకవేళ అబ్రహాము దగ్గర దేవదూత వచ్చి, అబ్రహాము మేము సుధుమ గుమ్మరాకు వెళ్తున్నాం, సుధుమ గుమ్మర పాపం ఎక్కువైంది, దాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాం అని కాకుండా చాభా లాభా రా 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 అని ఉంటే అబ్రహాంకి అర్థమై ఉండేదా? దేవదూతలే భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఈరోజు దేవదూతలు రాలే, దేవదూతల పేరు చెప్పి వీడేం మాట్లాడుతున్నాడో ఎదుటి వ్యక్తికి అర్థం కాకుండా వదులుతున్నాడు, వాగుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఎవడికి ఉపయోగం? నేను తెలుగులో మాట్లాడుతున్నాను, కారణం మీకు తెలుగు వచ్చు కాబట్టి. ఇప్పుడు నేను తమిళ్లో మాట్లాడాను అనుకో, నా వలన మీకేమైనా ఉపయోగం ఉందా? 2 గంటల ప్రసంగం చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఒక రోజంతా ప్రసంగం చేసినా ఏమైనా ఉపయోగం ఉందా? అస్సలు ఉపయోగం లేదు. 4 మాటలు మాట్లాడినా మీకు వచ్చే మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఆ 4 ముక్కలు మీకు అర్థమవుతాయి. 10,000 మాటలు మీకు తెలియనటువంటి భాషలో నేను మాట్లాడినా నేను మీకు వెర్రివాణిలాగా కనిపిస్తాను అని పౌలు మాట్లాడతాడు. తెలుగులో మాట్లాడు, నాకు అర్థమవుతుంది. దేవదూత భాష అని, ఆ భాష అని, ఈ భాష అని నీకు నోటుకొచ్చినల్లా ఎందుకు వాగుతున్నావు? నీవు వాగిన దానికి దేవదూతల్ని ఎందుకు అవమానిస్తున్నావు? వాళ్ళ పేరు చెప్పి తప్పు కదా. మరో భాష వచ్చింది 1960 నుంచి, చరిస్మాటిక్ మూమెంట్లో, పెంటెకోస్టలిజంలో. సర్పము హవ్వును ఎలా మోసపరిచిందో అలా సంఘం మోసపరచబడుతుంది ఈ రోజుకి. టీవీ ఆన్ చేయండి, క్రిస్టియన్ ఛానల్స్ ఆన్ చేయండి, 4 మాటలు మాట్లాడతాడు, మధ్యలో చాబా రాబా అంటాడు. ఎందుకు అంటున్నావు? ఇది దేవదూత భాష కాదు, ఇది దేవదూత భాష కాదు. దేవదూతలే మనుషుల భాషలో మాట్లాడితే, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడితే నువ్వెందుకు అర్థం కాకుండా వాగి వదిలి దానికి దేవదూతల పేరు చెబుతావు? ఏంటి ఉపయోగం? నాకు తెలుగు వచ్చు కదా, నాతో తెలుగులో మాట్లాడు. అలా కాకుండా నాకు అర్థం కాని భాష, అది దేవదూత భాష అయితే నాకేంటి, దేవుడి భాష అయితే నాకేంటి? నాకు అర్థం కాని భాష నాకెందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మాట ఇంకో వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా చేస్తాడు తప్ప ఒక వ్యక్తి మాట ఇంకో వ్యక్తికి అర్థం కాకుండా చేయడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే గలిలయ మనుషులైనటువంటి అపోస్తలుడు
పదహారు భాషల్లో మాట్లాడి దేవుని గొప్ప కార్యాలు వివరించారు వివరించారు వివరించారు. వివరించడానికి, వదలడానికి, వాగడానికి తేడా లేదా? మరో భాష వచ్చింది. ఇప్పుడు మరో పాస్టర్, బైబిల్ చెప్పినటువంటి కాపర్ వేరే, చరిస్మాటిక్ మూమెంట్ వచ్చిన తర్వాత, పెంటెకోస్టలిజం వచ్చిన తర్వాత పాస్టర్ ముఖ చిత్రం మారింది. ఏంటో తెలుసా? అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం నుంచి, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలను చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీయుడి అని అడిగాను. పేతురు యోహానులు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడం చూసి ఎవరు? గారడి వాడైన సీమోను. ఎవరంట? గారడి. గారడి అంటే తమాషాలు చేసేవాడు, కనికట్టు చేసేవాడు, మనుషుల్ని మంత్రముగ్ధులుగా చేసేవాడు, మాటలతో బురుడి కొట్టించేవాడు, మాటలతో ఆకట్టుకునేవాడు, నందిని పంది, పందిని నందిగా చేసేవాడు, మసిపూసి మారేడికాయ చేసేవాడు. అది గారడివాడు అంటే. గారడి లక్షణాలు కలిగిన వ్యక్తి పేతురు యోహాను ఎదురుకు ఏం పెట్టాడంట? ద్రవ్యం పెట్టి, డబ్బు పెట్టి, ఇదిగో డబ్బు తీసుకోండి, నాకేమి ఇస్తారు? నేను కూడా ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వాడికి పరిశుద్ధాత్మదేం రావాలి. ఎందుకు డబ్బు ఇచ్చాడు? అది పెట్టుబడి. ఒకసారి నాకు ఆ వరం వస్తే ఎంత సంపాదిస్తానో చూడండి. పెట్టుబడి ఎందుకు పెడతాం? లాభం సంపాదించడానికి. పరిశుద్ధాత్మదేవుని కోసం డబ్బు ఎందుకు పెట్టావు? నాకే ఊరికి అవ్వద్దు, డబ్బుకి ఇవ్వండి. ఎందుకని? నేను అమ్ముకుంటా రేపటి నుంచి. ఎవరిని? పరిశుద్ధాత్మదేవుని. ఇస్కరేతు యూదా ఎలాగైతే యేసుప్రభుని నమ్మాడో అలాగే నేను పరిశుద్ధాత్మదేవుని నమ్ముతాను రేపటి నుంచి. ఊరికి ఎక్కర్లే, డబ్బు తీసుకోండి, డబ్బుకి ఇవ్వండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అమ్ముకుంటున్నటువంటి క్రైస్తవ పాస్టర్లు, అమ్ముకుంటున్నటువంటి క్రైస్తవ పాస్టర్లు, అమ్ముకుంటున్నటువంటి క్రైస్తవ పాస్టర్లు అక్షరాల అడుక్కు తినడానికి అలవాటు పడినటువంటి క్రైస్తవ పాస్టర్లు. నీ దగ్గరకు వస్తే నీ మాట, నీ దగ్గరకు వస్తే నీ మాట, నీ దగ్గరకు వస్తే నీ మాట, నీ దగ్గరకు వస్తే నీ మాట. గారడి, మాటల గారడి. ఎవరికేం చెప్పాలో తెలుసు, ఎవరిని ఎలా పడేయాలో తెలుసు, ఎవరిని ఎలా లోపరుచుకోవాలో తెలుసు, ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో తెలుసు. కారణం ఏంటి? పెట్టుబడి, పెట్టుబడి. ఓసారి ఒక ముసలావిడ వచ్చిన దగ్గరికి, నాన్న ఎవరికి చెప్పలే, నా కొడుకు కూడా చెప్పలే, నీకే చెబుతున్నా. ఏంటమ్మా అంటే, మన పాస్టర్ గారు నాకు 80,000 డబ్బు ఇవ్వాలి. ఆవిడ వయసు 86 లేదా 90, చాలా ముసలింది, రేపో మాపో అనేటట్టు. తను తన దగ్గరికి వెళ్ళి, అమ్మా ఫలానా ఫలానా ఉంది, నాకు డబ్బు ఇవ్వు అని ఆవిడ మెడలో ఉన్నటువంటి హారాన్ని కుదువు పెట్టించి, ఎవరికి తెలియకుండా, ఏమీ రాయకుండా, ఏది రాయించకుండా కుదువు పెట్టించి 80,000 డబ్బు తీసుకున్నాడు. ఎవరికి చెప్పొద్దు, నేను ఇస్తా. ఇద్దామని కాదు, ఈ ముసలిది పోతుంది, దగ్గరలో ఈ ముసలిది పోతుంది, నన్ను నమ్మింది సేవకుడని. ఈ మాట కొడుకు చెప్పొద్దు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు, నేను ఇస్తా నీకు. మన ఇద్దరి మధ్య ఉండాలి. ఎందుకని? నువ్వు దగ్గరలో పోతావు, నువ్వు పోయావు అనుకో, ఎవరికి తెలియదు ఈ సీక్రెట్. ఆవిడ నా దగ్గరకు వచ్చి చెప్పింది. కొద్ది రోజులకు ఆరాధిస్తే చర్చికి ఎంతమంది వస్తే అంతమంది దగ్గర ఇదే మాట చెప్పి డబ్బు వసూలు చేశాడంట. ఈవిడ తెలియకుండా ఆవిడ, ఆవిడ తెలియకుండా ఆవిడ, ఆవిడ తెలియకుండా ఈవిడ, ఈయన తెలియకుండా ఆయన, ఆయన తెలియకుండా ఈయన, అందరి దగ్గర అప్పులు చేశాడంట. గారడి సీమోను ఎక్కువయ్యారు సంఘంలో పాస్టర్ల రూపంలో. ద్రవ్యం పెట్టి పరిశుద్ధాత్మదేవుడు కావాలంట వెళ్తాడు. 6 నెలలు ట్రైనింగ్, పాస్టర్ ట్రైనింగ్, 7 నెలల్లో సన్ చేసుకొని ఏదో చర్చిలో దొరుకుతాడు అంతే. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంత సుఖం ఉండదు. ఐఏఎస్ ఆఫీసరు సోమవారం నుంచి శనివారం దాకా, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి 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 చేసి
నెల రోజు జీతం తీసుకుంటాడు. వీడు వారమంతా పని చేయనక్కర్లే, ఆదివారం ఒక్కరోజు అరిస్తే సరిపోతుంది. ఏం చేస్తే సరిపోతుంది? అరిస్తే, అరిస్తే వాక్యం చెబితే కాదు. మనకు వాక్యం ఎందుకు చెప్పు? అరిస్తే చాలదా? హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్ అని అరుస్తూ ఉంటే మనకు కూడా ముచ్చటగా హాయిగా సమ్మగా ఉంటుంది. వాక్యం చెబితే ఎలా ఉంటుంది? పాస్ అవుతారు మీద సంపాదించడం నేర్చుకున్నారు, 6 నెలల సేవకుల ట్రైనింగ్ పెట్టుబడి, ఏ పని చేతగాక ఏ పని చేసినా ఒళ్ళొంగాలి. ఇది వంగి సావదు ఈ వ్యక్తికి. ఏం చేస్తాడు? పాస్ట్ అవుతారు. బ్రస్టు పట్టిపోయింది క్రైస్తవం, బ్రస్టు పట్టిపోయింది, బ్రస్టు బ్రస్టు పట్టింది క్రైస్తవ సమాజం గారడీ సీమోన్ల వల్ల. పేతురు అన్నాడు 20 వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని నన్ను తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ దేవుడు నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి పందకములను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడని చెప్పాను. నీవు ఘోర దుస్సత్వములను దుర్నీతి పందకాల్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, పేతురు అంటున్నాడు. ఈరోజు గారడి సీమోన్లంతా పాస్టర్లు అయిపోయారు. రాత్రి మీ పాస్టర్ గారు నా ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? గుర్తుందా మీకు? ఈరోజు దేవుడు తన దాసుని మరుగు చేసుకొని దేవుడు తన మాటలు మనకు వినిపించాడు అన్నాడా? మరి నేను దేవుని దాసుని అయితే 9 గంటలకే వచ్చి మొత్తం సిద్ధపరిచి ప్రార్థన చేసి పాటలు పాడి అందరి సంఘాన్ని సిద్ధపరిచి ఆయన కడప నుంచి వచ్చాడు, ప్రయాసపడి వచ్చాడు. ఆయన ఉన్నప్పుడు వాడుకుందా నాలుగు మాటలు విందామని అందరికంటే ముందుగా ఆతృతగా ఎదురు చూడాలి కదా. నేను దేవుని దాసుని అన్నది నిజమైతే డ్రామా కాకపోతే, డ్రామా కదా, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడడం. గారడి సీమోన్లు ఎక్కువైపోయారు ఇక్కడ కాదు, సర్వప్రపంచంలో క్రైస్తవ్యంలో. అందరికంటే ఈరోజు ముందు వచ్చింది నేనే, వీళ్ళకంటే కూడా ముందు వచ్చింది నేనే. నేను వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు, అవునా? వీళ్ళు వచ్చిన గంట తర్వాత 2 ముగ్గురు ముసలిళ్ళు వచ్చారు. ఇక్కడే కాదు, ప్రతి చోట ఇలాగే ఉంది. ప్రత్యేకించి నేను వెళ్ళిన చోట ఇలాగే ఉంది. ఎందుకు తెలుసా? ఒక్క మేలు ప్రకటించను, ఒక్క క్షేమాన్ని ప్రకటించను, ఒక్కడికి ఆశీర్వాదం చెప్పను, ఒక్కడికి దీవెన చెప్పను, పొరపాటును కూడా హల్లెలూయా చెప్పను, పొరపాటును కూడా కేకలు వేయను. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వాక్యమే ప్రకటిస్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువునే ప్రకటిస్తాను. ఇది చేదు, ఇది నచ్చనటువంటి వ్యక్తులంతా రారు. కనీసం గంట గంటన్నర కూర్చోవాలి వాక్యం వినాలి, చాలా కష్టం కదా. దురద చెవులు పాస్టర్ జాన్పాల్ గారి వాక్యం ఎదురుగా ఎక్కువసేపు ఉండలేవు. దురద చెవులకి గోకాలి గేకాలి, ఆయింట్మెంట్ పూస్తే నచ్చదు వాటికి. నాదంతా ఆయింట్మెంట్ ట్రీట్మెంట్ కాబట్టి నచ్చదు దురద చెవులకి. చివరిగా చర్చ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి కొన్నటువంటి సంఘం ఎలా మారిపోయింది తెలుసా? లౌదికే సంఘంగా మారిపోయింది. 1960 తర్వాత నుంచి చరిస్మాటిక్ మూమెంట్ లేదా పెంటికోస్ట్ లేదా వచ్చినప్పటి నుంచి సంఘం లౌదిక సంఘం అయింది. లౌదిక సంఘం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3:14 నుంచి లౌదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్ష్యము దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నా నోట నుండి థూ అన్ని ముఖం మీద ఊసేటట్టుగా ఉమ్మివేసేటట్టుగా నీ బ్రతుకుందని ఒక సంఘంతో, సంఘం కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రమాదకరమైన హెచ్చరిక! మిర్యాము మోషేకి విరోధంగా మాట్లాడింది, అప్పుడు తెల్లటి మంచు లాంటి కుష్టు వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు,
తన తండ్రి తన ముఖం మీద ఉమ్మి వేస్తే తను 7 రోజులు కడగా ఉంటది కదా, అపవిత్రంగా ఉంటది కదా. ముఖం మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటది? తెల్లగా ఉంటదా? మిరియా ముఖం మీద ఏమొచ్చింది? తెల్లటి పొడవ వచ్చింది. అంటే ఏంటి? దేవుడు ఉమ్మి వేశాడు. అదే నా అర్థం. మిర్యాముకు ఎలాగైతే కుష్టు వచ్చిందో దేవుడికి కాకుండా బ్రతికితే, అలా లవోదికే సంఘం మీద దేవుడు నా నోట నుండి వచ్చి ఉమ్మితో ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను, నీ ముఖం మీద ఉమ్మివేయాలనుకుంటున్నా. సంఘమేనా ఇది? సంఘమే. ఎందుకు అంటే నీ క్రియలు నాకు తెలుసు. నీవు చల్లగాలేవు, నీవు వెచ్చగాలేవు. నువ్వు బయటవాడు అని చెబుతావా? బయటవాడివి కాదు. నీవు లోపల వాడు అని చెబుతావా? లోపల వాడివి కూడా కాదు. అన్నిజనుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఇంకెవరు నువ్వు? బైబిల్ మోస్తావు, బైబిల్లో ఉన్నది నీకు నచ్చదు. యేసు ప్రభు అంటావు, ఆయన గురించి చెబితే నచ్చదు. ఇంక ఏం కావాలి నీకు? నా కోసం యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు అంటావు, ఆ సిలువు గురించి మాట్లాడితే నచ్చదు. యేసు ప్రభుని బండబూతులు తిట్టినా భరిస్తావు, మీ పాస్ట్ని ఒక మాట అన్నా భరించలేవు. ఇంతకు నీ ప్రేమ ఎవరి మీద? నువ్వు ఎవరు నమ్ముకున్నావు? నీవు చల్లగాలేవు, నీవు వెచ్చగాలేవు. కనుక నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుకక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ప్రస్తుత సంఘాలన్నీ యేసుప్రభు నమ్ముకున్నామంటే ఏ కొదవలేదండి మాకు. యేసుప్రభు నమ్ముకున్నప్పటి నుంచండి మాకు పట్టిందల బంగారమేనండి. యేసుప్రభు నమ్ముకున్నప్పటి నుంచండి పిల్లలు అమెరికాకి వెళ్ళారండి, పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయండి, కుటుంబం స్థిరపడిందండి, 3 అంతస్తులు కట్టేశామండి, 10 ఎకరాలు కొనేసామండి. యేసుప్రభు నమ్ముకున్నామంటే అన్ని మేలులే అండి, అంతా క్షేమమే అండి. దేవుడు దీవెనంబడి దీవెన కృప వెంబడి కృప ఇస్తూనే ఉన్నాడండి. ఈ థియాలజీ అంతా లవోదికే సంఘం సంబంధించిన థియాలజీ ఇది. ఏది? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారులు తలవాల్చుకోవడానికి స్థలం లేదని ఆయన అంటే, ఆయన నమ్ముకున్న మనకంట నాకేమీ కొదవలేదు. దేవుడు దీవించాడంట. దేవుడు ఎంత పక్షపాతం చూడండి. అపోస్తులను దీవించలే. అపోస్తులను దేశ సంచారం చేశారు, ప్రపంచ సంచారం చేశారు. ఇల్లు లేదు, వాకిలు లేదు, పిల్లలు లేదు, భార్యలు లేరు. ఎక్కడ పుట్టారు, ఎక్కడెక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎలా చంపబడ్డారు? తోమ ఎక్కడ వాడు, ఎక్కడ చనిపోయాడు? తోమ ఎక్కడి వాడు, ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఎందుకని? ప్రభు యేసుక్రీస్తు అని ప్రకటించడానికి. వాళ్ళకు లేని దీవెన ఈరోజు నీకు నాకు వచ్చింది. మనల్ని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. ఒక్క మంచి లక్షణం లేకపోయినా సరే, అటు చల్లగా లేకపోయినా సరే, వెచ్చగా లేకపోయినా సరే, నులివెచ్చగా ఉన్నా సరే, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నా సరే, దేవుడు దీవెన వెంబడి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. భ్రమపడుతున్నాం. సంఘం లవోదికే సంఘంగా మారిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం లవోదికేయ సంఘముగా మారిపోయింది. దీనిని గురించి అపోస్తలుడైన పౌలు భయపడ్డాడు. మేము వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు సంఘంలో ప్రవేశిస్తాయి, మందరు కనికరించు, సంఘాన్ని మనుషులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు మాట్లాడు మనుషులు మీలోనే బయలుదేరతారు. ఏ మాటలు మాట్లాడతారంట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక. దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్న వారు ఎంతమంది అంట? కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక. అనేకులు కలిపి చెరుపుతున్నారంట. అలా ఉండక నిష్కాపట్యమును గలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. అనేక మంది వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. ఇక్కడ ఒక వాక్యాన్ని, అక్కడ ఒక వాక్యాన్ని, అక్కడ ఒక సందర్భాన్ని, ఇక్కడ ఒక సందర్భాన్ని తీసుకొని మొత్తం రుచికరంగా వండి ఎదురుగాని వ్యక్తులకు వడ్డిస్తున్నారు. ఇక్కడొకటి అక్కడ ఒకటి తీసుకొని రుచికరంగా వండి ఎదురుగాని వ్యక్తులకి వడ్డిస్తున్నారు. సమయం సందర్భం అనవసరం.
ఏది ఏ కాలంలో ఎవరికి సంబంధించి ఎంతవరకు వ్రాయబడింది ఏ సమయం సందర్భం అనవసరం ఒక అందమైన కథను అన్నుతున్నది వాక్యంతో అన్ని మేలులే అంత క్షేమమే నాలుగవ అధ్యాయం రెండవ వచనం అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకయు ఇది అపోస్తలుల పరిచర్య వాక్యాన్ని వాక్యంగా చెప్పడం వినేవాడు వింటాడు నమ్మేవాడు నమ్ముతాడు రక్షణ పొందేవాడు రక్షణ పొందుతాడు రక్షణ పొందినవాడు నాశనానికి వెళ్తాడు మీరు సర్వప్రపంచానికి వెళ్ళి అందరిని రక్షించండి అని కాదు చెప్పింది మీరు సర్వప్రపంచానికి వెళ్ళి సువార్త చెప్పండి నమ్మితే రక్షణ పొందుతాడు నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది వాడు మారాలి వాడిని మార్చాలి అనే బాధ్యత నేను మీకు ఇవ్వలే ఎందుకంటే బలవంతంగా ఎవరు ఎవరిని మార్చలేరు బలవంతంగా ఎవరు ఎవరిని మార్చలేరు చివరికి నేను నా భార్యను మార్చలేను నా బిడ్డను కూడా మార్చలేను నా బిడ్డ నన్ను మార్చలేను నా భార్య నన్ను మార్చలేదు బలవంతంగా ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా దేవుని వాక్యానికి లోబడి మనసు మార్చుకున్న వాడినే దేవుడు రక్షిస్తాడు ఈరోజు చూడు మా సమావేశానికి ఎంతమంది వచ్చారు మా చర్చికి ఎంతమంది వస్తున్నారు అంటే నీ గొప్పతనమేనా అంత నీ గొప్పతనమేనా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా చుట్టుపక్కల చర్చి నుంచి ఆకర్షించారు కదా ఈరోజు సంఘాలు లవదిగే సంఘంగా మారిపోయాయి నేను ధనవృద్ధి చేశాను నాకు ఏ కొదవ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా సమస్యలో ఉన్నారా కష్టంలో ఉన్నారా యేసుప్రభు దగ్గరికి రండి ఇదే నా పిలుపు ఇది కాదు కదా పిలుపు చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరును పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకుండా మీ పేరును పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి ఎంతమంది నా పేరు జీవగ్రంథమందు వ్రాయబడింది నా పేరు జీవగ్రంథంలో లిఖించబడాలి అనే ఉద్దేశంతో దేవుని సేవిస్తున్నారు యోహాన్ రాసిన 2వ పత్రిక 10వ వచనం ఎవడైనను ఈ బోధను తేక అపోస్తలుల బోధను తేక మీ అద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వారితో చెప్పనవద్దు శుభమని వారితో చెప్పువాడు వారి దుష్టక్రియల్లో పాలువాడగును ఎవడైనా అపోస్తలుల బోధ తేకుండా మీ దగ్గరికి వస్తే ఎవడైనా అపోస్తలుల బోధను తేకుండా మీ దగ్గరికి వస్తే తన సొంత బోధతో మీ దగ్గరికి వస్తే వాక్యానికి వ్యతిరేకమైన బోధతో మీ దగ్గరికి వస్తే వాక్యానికి కలిపి చెరిపే బోధతో మీ దగ్గరికి వస్తే వంచనగా బోధించే బోధతో మీ దగ్గరికి వస్తే తీయటి మాటలు చెప్పి లాభాన్ని సంపాదించే మాటలతో అలాంటి బోధతో మీ దగ్గరికి వస్తే వాణిని మీ ఇంట చేర్చుకోవద్దు వానితో శుభమని చెప్పవద్దు వానితో శుభమని చెప్పువాడు వారి దుష్టక్రియల్లో పాలువాడగును అని అపోస్తలుడని యోహాను చెబితే ఈరోజు అలాంటి వారిని ఇంట చేర్చుకోవడం మాత్రమే కాదు వారితో శుభమని చెప్పడం మాత్రమే కాదు అలాంటి వారిని సేవకులుగా నియమించుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చాం వెళ్ళండి సంఘాల్లోనికి వంచనగా బోధించే వాళ్ళు కలిపి చెరిపే వాళ్ళు పాస్టర్లుగా ఉన్నారు ఒక పాస్టర్ తప్పు బోధిస్తే సంఘం అంతా తప్పుదారిలో నడుస్తుంది గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు గుంటలో పడతారు కదా 100 మంది గుడ్డి వాళ్ళు ఉన్నా ఇబ్బంది లేదు ఒక్క కళ్ళు కనిపించేవాడు ఉంటే అందరినీ సరైన గమ్యాన్ని తీసుకుని వెళ్తాడు కానీ 100 మంది కళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ముందు వైపు గుడ్డివాడిని ఆశ్రయించారనుకో అందరూ గుండ్రలోకి వెళ్తారు ఈరోజు వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వంచనగా బోధించేటువంటి లాభం నిమిత్తం మనుషులు కొనియాడేటువంటి వంచకుల్ని గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళని కాపురులుగా నియమించుకున్నాము ఎక్కడికి వెళ్దామని నరకానికి వెళ్దామని చివరిగా తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ
దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను గనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. నశించుచున్న వారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు కాబట్టి వారి రాక అంటే అపవాది రాక సమస్త విధమైన మోసముతోనూ సూచిక్రియలతోనూ నానా విధమైన మహత్కార్యాలతోనూ దుర్నీతి పుట్టించే మోసముతో ఉంటుంది. 1960లో ప్రారంభమైనటువంటి చరిస్మాటిక్ మూమెంట్ ఇదే ప్రారంభించింది. వాక్యాన్ని పక్కన పెట్టి అద్భుతాలు మేళ్ళు మిరాకిల్ స్వస్థతలు ఇలాంటివి చేయడం, చేసినట్టుగా నటించడం, ఒక 10 మందిని తీసుకోవడం, ఆ 10 మందికి ట్రైనింగ్ ఇవ్వడం రహస్యంగా, ఇదిగో నేను ఇలా అన్నప్పుడు మీరు ఇలా పడిపోండి, నేను ఇలా అన్నప్పుడు ఇలా నటించండి, ఇలా గట్టిగా కేకలు పెట్టి దయ్యం వచ్చినట్టుగా, నేను ఈ మాట అంటాను మీరు ఈ మాట చెప్పండి, మీకు దయ్యం వచ్చినట్టుగా నటించండి, మీకు రోగం వచ్చినట్టుగా నటించండి, మీ కడుపులో గడ్డలు ఉన్నట్టుగా నటించండి, నా దగ్గరికి వస్తే టార్చ్ అనగానే అలా పడిపోండి, తిరిగి లేచిన తర్వాత నాకేమీ లేదు నాకంతా బాగుంది దేవుడు బాగా చేశాడు అనేటట్టుగా నటించండి, ఇలా వారికి ట్రైనింగ్ ఇచ్చి అలా గుంపులో ఈ ప్రదర్శన చేసి ఎవరికెవరో తెలియదు కదా అంతమందిలో, వీడెవడో వాడికి తెలియదు, వాడెవడో వీడికి తెలియదు, ఒకడు కడప నుంచి వస్తాడు, ఒకడు కర్నూలు నుంచి వస్తాడు, ఒకడు చిత్తూరు నుంచి వస్తాడు, రకరకాల వ్యక్తులు వస్తారు ఆ గుంపులో, అందులో నేనెవరినో వీడికి తెలియదు వీడెవడో నాకు తెలియదు, రోగంతో ఉన్నట్టు నటిస్తాను, ఆ వ్యక్తి పిలవగానే వేదిక మీదకి వెళ్తాను, అక్కడ పడిపోతాను, లేచి నా కడుపులో గడ్డ కరిగిపోయింది, నా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి, నాకు క్యాన్సర్ ఉంది పోయింది ఇలాంటి మాటలు చెబితే మిగతా వాళ్ళంతా ఆ వ్యక్తికి జరిగింది మాకెందుకు జరగదు అనేటట్టుగా గుడ్డిగా అనుసరిస్తారు. ఇలాంటి ఫేక్ మిరాకిల్స్, ఫేక్ హీలింగ్స్, ఫేక్ వండర్స్ అన్ని చేసి 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 ఈరోజు క్రైస్తవ్యాన్ని సమాజంలో నవ్వులు పాలు చేశారు ఈ చరిస్మాటిక్ మూమెంట్ పెంటికోస్టలిజం వ్యక్తులందరూ వచ్చి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పెంటికోస్టలిజం చర్చెస్ ఏంటంటే ది పెంటికోస్ట్, పెంటికోస్ట్ సిలోన్, పెంటికోస్ట్ ఇండిపెండెంట్, పెంటికోస్ట్ ఇండియన్, పెంటికోస్ట్ హోసన్న, బైబుల్ మిషన్ లూథరన్, ఇలాంటి అరిచేటువంటి, కేకలు వేసేటువంటి, చప్పట్లు కొట్టేటువంటి, కిందపడి దొరిలేటువంటి, నోటికి వచ్చినట్టుగా వాగి దానికి దేవదూతల భాషల పేర్లు పెట్టే వాళ్ళు ఉన్నారే, అద్భుతాలు స్వస్థతలు ప్రొఫెసీ ప్రవచనాలు చెబుతారు, కళలు వస్తాయి వారికి, దర్శనాలు వస్తాయి వారికి, ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళంతా క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు. మరో యేసు ప్రభుని తీసుకుని వచ్చారు, మరో సువార్తను తీసుకుని వచ్చారు, మరో పరిశుద్ధాత్మ దేవుని తీసుకుని వచ్చారు, మరో వాక్యాన్ని తీసుకుని వచ్చారు, మరో చర్చను తయారు చేశారు, గారడి సీమోన్లంతా పాస్టర్లు అయిపోయారు. ఎవడికి దోచినంత, ఎవడికి ఎంత సామర్థ్యం ఉంటే అంతగా దోచుకోవడం, గొర్రెచర్మ వేసిన తోడేళ్ళంత సంఘాన్ని భక్షించడం ప్రారంభించారు. ఈరోజు క్రైస్తవం నవ్వులు పాలైపోయింది ఈ గారడిని చూసి చూసి చూసి. క్రైస్తవ్యాన్ని మతం చేశారు, క్రైస్తవ్యాన్ని మత మార్పిడి చేశారు. ఈరోజు యేసుప్రభు గురించి మాట్లాడితే నవ్వులు పాలవుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటి? ఆ రోజు అపొస్తలుడైన పౌలు భయపడ్డాడు. వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటించిన మరి యొక్క యేసును ప్రకటించిన, మీరు పొందిన మరి యొక్క ఆత్మను పొందిన, మీరు అంగీకరించిన మరి యొక్క సువార్తను అంగీకరించిన అని దేనికోసమైతే బాధపడ్డాడు అపొస్తలుడైన పౌలు, అదే ఈరోజు సంఘంలో చోటు చేసుకుంది. చాలామందికి ఇదంతా పెంటికోస్టలిజం లక్షణం అని తెలియదు. 99 మంది క్రైస్తవులో ఈ లక్షణాలన్నీ పెంటికోస్టలిజం లక్షణాలని తెలియదు. ఇది ప్రారంభమైంది నేటికి 60 సంవత్సరాల క్రితమే, 60 సంవత్సరాల ముందు ఇది లేదు అని తెలియదు. స్వస్థ సభలను పెడుతున్నారు, ఎవరికి స్వస్థత వచ్చింది? ఎవడైనా చనిపోయిన వ్యక్తి లేపబడ్డాడా? అపోస్తలు చేశారే, మరి మీరెందుకు చేయటం లే? ఎవడైనా మోగవాడు మాట్లాడాడా? మాట్లాడలేదే. గుడ్డివాడు కళ్ళు వచ్చాయా? రాలేదే. చెవిటివాడికి చెవులు వచ్చాయా? రాలేదే. కుష్టివాడికి రోగం బాగా అయిందా? శుద్ధుడయ్యాడా? లేదే. మరి స్వస్థ సభలు అని ఎవరిని మోసం చేస్తున్నారు? ఇంకా మోసపోతూనే ఉన్నారు క్రైస్తవులు. స్వస్థత అని కనబడగానే వెళ్ళిపోతున్నారు మాకెందుకు జరగదని. ఎవరికైనా జరిగిందా? ఎవరికి జరగలే, జరగదు. అపోస్తలుల కాలం నుంచి ఇప్పటి వరకు ఒక్కడికి కూడా స్వస్థత జరగలేదు స్వస్థ సభల్లో. అది మనుషుల్ని ఆకర్షించేటువంటి పదం. చీకట్లో లైట్ వేసినప్పుడు ఆ వెలుతురికి పురుగులు ఎలాగైతే వస్తాయో అలా స్వస్థత అనే ఈ భ్రమలోనికి, ఈ మోసానికి,
ఈ బైబుల్ తెలియనటువంటి అమాయకులంతా ఆకర్షించబడుతున్నారు. స్వస్థత అనే పదం చుట్టూ, అద్భుతమైన పదం చుట్టూ తిరుగుతూ 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 అలా తిరుగుతూ అలాగే రాలిపోతున్నారు సమాజంలోనికి. స్వస్థత వచ్చింది లేదు, వీడు బాగైంది లేదు. యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే మన పాప క్షమాపణ కోసం. యేసు అంటే పాపాలను క్షమించేవాడు, రక్షించేవాడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. ఎక్కడి నుంచి? తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించినక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసుప్రభు పాపను రక్షకుడుగా ఎప్పుడో తీసేశారు ఈ పెంటికోస్ట్ నిజంలో. యేసుప్రభుని మనకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి అని అడిగి మనకు కావాల్సినటువంటి మేలు చేసేటువంటి ఆయనగా మార్చారు ఈ పెంటికోస్ట్ రీజన్లో చరిస్మాటిక్ మూమెంట్లు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే ఇది క్రైస్తవ్యం కాదు, ఇది క్రైస్తవ్యం కాదు. ఈ పెంటికోస్టలిజం అన్నది, చెరిస్మాటిక్ మూమెంట్ అన్నది బైబుల్ను గౌరవించేది కాదు, లేఖనాలను వక్రీకరించేది. ఇక్కడ ఒక సందర్భం, అక్కడ ఒక సందర్భం, పొంతం లేనటువంటి రెండు విషయాలు కలపడం, తెలియని వ్యక్తులకి నమ్మించడం, అలా పప్పం గడుపుకోవడం, పొట్ట పోషించుకోవడం, గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేలు లాంటి స్వభావం. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడే పరిశుద్ధత ఉంటుంది. ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ పరిశుద్ధత ఉండదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం చేత పరిశుద్ధంగా ఉంటారనుకోవడం అమాయకత్వం. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళతో పరిశుద్ధంగా లేరు. పరిశుద్ధంగా లేని వాళ్ళు తెల్ల బట్టలు వేసుకునే ప్రయత్నం చేసి లేని పరిశుద్ధతను చూపించి పొట్టను పోషించుకుంటున్నారు గారడీ సీమోన్ లాగా. కనుక క్రైస్తవ్యమా గమనించు, ఇది క్రైస్తవ్యం కాదు, ఇది మోసం, ఇది భ్రష్టత్వం, ఇది అపవాది నాటినటువంటి గురుగు. 1960లో నాటినటువంటి గురుగు ఇది. ఇది గోధుమ కాదు, యేసుప్రభు చేత నాటబడిన గోధుమ కాదు, ఇది అపవాది చేత నాటబడిన గురుగు ఈ చరిస్మాటిక్ మూమెంట్ లేదా పెంటికోస్టలిజం అన్నది. దయచేసి గమనించు క్రైస్తవ్యమా, ఇలాంటి డినామినేషన్ నుంచి, ఇలాంటి సంఘాల నుంచి బయటికి రా. లేఖనాన్ని గౌరవించు, అపోస్తులు బోధలోనికి రా. అపోస్తులు ఏం చెప్పారు, అపోస్తులు ఏం చేశారు? అపోస్తులు బోధలోనికి వస్తే యేసుప్రభు ఎవరో నిజంగా మనకు అర్థమవుతాడు. యేసుప్రభులో మనం ఉంటే దేవుళ్ళు ఉన్నట్టు రేపు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాం. లేఖనంతో నిమిత్తం లేకుండా వ్యక్తులు పెట్టినటువంటి ఇలాంటి కట్టడంలో బ్రతికితే ఎప్పుడు మరణించినా నరకమే. మన విశ్వాసం ప్రభు యేసుక్రీస్తు వారి మీద, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడే, ఆ ప్రాణత్యాగంలో మనకు రక్షణ ఉంది. అపోస్తలుల బోధ ద్వారా సిలువు వేయబడిన ప్రభు యేసుక్రీస్తు వారిని మనం సేవించడానికి వచ్చాం తప్ప ఇలాంటి గురుగులన్నింటినీ ఆశ్రయించడానికి కాదు. ఈ చరిస్మాటిక్ మూమెంట్ అనేది, పెంటికోస్టలిజం అన్నది 1960లో ప్రారంభమైనటువంటి దుర్బోధ. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతున్నటువంటి, అత్యధికంగా విస్తరిస్తున్నటువంటి ఈ దుర్బోధ. ఇందులో నుంచి బయటికి రావాలి, లేకపోతే మనకు రక్షణ లేదు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమెన్.